కరోనా బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు పిలుపు మేరకు కొండపల్లి టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ స్వామి పార్టీ శ్రేణులతో కలిసి సాధన దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ భయభ్రాంతులను చేస్తున్న కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ దేశంలోని ఆంధ్రప్రదేశ్ కరోనా మరణాల్లో మొదటి స్థానంలో ఉందన్నారు. ప్రజలంతా భయభ్రాంతులు చేస్తున్నటువంటి కరోనా మహమ్మారిని సెకండ్ వేవ్లో విస్తృతంగా వ్యాపించింది భారతదేశంలో. ఈ భారతదేశంలో ఉన్నటువంటి మరణాల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి వస్త్రం ఉండటం చాలా దురదృష్టకరం, బాధాకరం. దీనికి కారణం ఒక అవగాహన లేని ప్రభుత్వం, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి. కరోనా వస్తే బ్లీచింగ్ పౌడర్ చల్లుకోండి, పారాసెటమాల్ మాత్రం వింగండి, అదేం చేస్తారని మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి దగ్గర మనం ఈ రాష్ట్రంలో ఉంటే చాలా సిగ్గుసే. అంతేకాకుండా అందరూ సహజీవనం చేయాలి అని నిర్లక్ష్యంగా చెప్పాడు. సహజీవనం చేస్తే పర్వాలేదు, కానీ ప్రజల ప్రాణాలు పోతున్నాయి, దానికి బాధ్యత ఎవరు వస్తారని నేను ముఖ్యమంత్రి అడుగుతా ఉన్నాను. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో యువత, ముఖ్యంగా 25 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉంటున్న యువత ఎక్కువగా చనిపోయారు. సెకండ్ వేవ్ వస్తుంది, ప్రమాద కంటికలు ఉన్నాయని చెప్పి చెప్పినప్పుడే కూడాను మీరు ఆసుపత్రుల్లో సౌకర్యాలు పెంచడంలో విఫలమయ్యారు. మొదటి వేవ్లో వచ్చినప్పుడు తీసుకున్న కాంట్రాక్ట్ సిబ్బంది కూడా తొలగించారు, మరి వారికి కొనసాగుంటే సర్వీస్ కొంచెం అందుండేదేమో. మీ నిర్లక్ష్యం వల్ల, మీకు ముందు చూపు లేనందువల్ల, మీకు ప్రణాళిక లేనందువల్ల ఆక్సిజన్ సాధ్యత లేక ఆక్సిజన్ అందక హృదయ ఆసుపత్రిలో మరణాలు జరిగినాయి. అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఆక్సిజన్ విశాఖపట్నం నుంచి పక్క రాష్ట్రాలకు పోతూ ఉంటే దాన్ని మనకు తెచ్చుకోవడంలో కూడా ముఖ్యమంత్రి గారు విఫలమయ్యారు. ఇంకోటి ఏంటంటే ప్రమాదకర పరిస్థితులు ఇచ్చేటువంటి శ్వశరథపరమైన ఇంజక్షన్ ఇవ్వాలి అంటే దానికి 5 కమిటీ సంతకాలు పెట్టాలి. ఆ రోజుకి అందేవాలంటే అది కనీసం 48 గంటలు పట్టేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇంకో విధంగా రెమ్డెసివిర్ ఇంజక్షన్ కూడా అమ్మ అనకాపల్లి దగ్గర మనకి డేట్ అయిపోయినటువంటి ఇంజక్షన్లు, మీరు ఎక్స్పైర్ అయినటువంటి ఇంజక్షన్ కూడా అందించినటువంటి గొప్పతనం ఈ ప్రభుత్వానికి చెల్లిందని నేను చెప్తున్నాను. మాస్క్ అడిగితే ఆ డాక్టర్ని, దళిత డాక్టర్ని పిచ్చోడిగా వేసి జైలు పాలు చేసి చంపేసింది కూడా ఈ ప్రభుత్వం అనే విషయాన్ని మీరు గమనించుకోవాలి. ఇంకో రకంగా చూసినట్టయితే నిన్న జరిగిన మరణాల్లో ఆసుపత్రికి వెళ్తే ఆసుపత్రిలో వార్డుల్లో ఉన్న వాళ్ళకి ఆక్సిజన్ లెవెల్ 70 వరకు పడిపోయినా కానీ, వాళ్ళు పదే పదే డాక్టర్లకి వేడుకున్నా కానీ వెంటిలేటర్లు లేక ఐసీయూలోకి షిఫ్ట్ చేయాలనే పరిస్థితులు కనిపిస్తాయి. ఇక్కడ కూడా రాజకీయాలే. ఒంగోలు రిమ్స్లో తాత్కాలికంగా పేషెంట్లు షెడ్ వేస్తుంటే ఎంపీకి మంత్రికి మధ్య గొడవ. అదేవిధంగా ఈ మందులు అందించే దానిలో కూడా ఈరోజు బ్లాక్ ఫంగస్ విపరీతంగా వ్యాపిస్తూ ఉంది. ప్రకాశం జిల్లాలో ఎక్కువగా ఉంది. ఈ బ్లాక్ ఫంగస్ వ్యాప్తి కేంద్రంగా రిమ్స్ ఆసుపత్రి పనిచేస్తూ ఉంది. ఒక పేషెంట్కి అయితే మీరు సకాలంగా అందించలేక అద్దంకి శ్రీనివాస అనే వ్యక్తి కూడా ఈ బ్లాక్ ఫంగస్ వచ్చిన 3 రోజుల లోపల చనిపోవడం కూడా జరిగింది. ఈరోజు ఎన్ సుబ్బారావు అని చెప్పి పనులు చేసిన వ్యక్తి ఆ డాక్టర్ ప్రిస్క్రిప్షన్లో పొసలకోలు ఇంజక్షన్ రాసిన తర్వాత 36 గంటల తర్వాత ఆ ఇంజక్షన్ అందించారంటే ఒంగోలు రిమ్స్లో స్టాక్ ఉండి అదే హాస్పిటల్లో ఉండి డాక్టర్లు సంతకాలు పెట్టాలి, ఇవన్నీ ఇటువంటి నిబంధనలు పెట్టుకున్నందువల్ల అక్కడ ఉన్నటువంటి కన్సల్టెంట్ ఫిజిషియన్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ 36 గంటల తర్వాత అందిందంటే ఇది ఎంత నిర్లక్ష్యంగా వ్యవస్థలో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని వెంటాడుతున్నాం. మీరు ఎవరైతే ఆక్సిజన్ యొక్క అందక చనిపోయిన వృత్తులు ఉన్నారో వాళ్ళకి 25 లక్షల రూపాయలు ఎక్స్ట్రా చేసే వెంటనే చెల్లించాలని, తెల్ల కార్డు చనిపోయినటువంటి వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా అంత్యక్రియలకు ఇస్తామంటే 15,000 రూపాయలని వాళ్ళ కర్మంత్రాలు అయిపోయినా నెల తరం ఎంత కూడా ఇవ్వలేదు కాబట్టి ఆ డబ్బులు కూడా అందించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వ్యవసాయ ఉత్పత్తులు అన్నిటి కూడా ప్రభుత్వమే గిట్టుబాటు ధరలు కొనుగోలు చేయాలని చెప్పేసి, అంతేకాకుండా ఏదైతే ఫ్రంట్ లైన్ వాయిస్గా పెట్టినటువంటి జర్నలిస్టులు కావచ్చు, వైద్య ఆరోగ్య సిబ్బంది కావచ్చు, పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడాను 50 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేయాలి, అటువంటి వాళ్ళ మా యొక్క కుటుంబాల జరిగిన మరణాలకి 50 లక్షల రూపాయలు అందించాలని వాళ్ళని తెలియజేస్తున్నాం. ఈరోజు కోర్టు కూడా నిర్ణయించే పరిస్థితులు వస్తున్నాయి. 10th క్లాస్ పరీక్షలో ఇప్పుడే వాళ్ళు పంతాన్ని పోయి నిర్వహిస్తామంటే
కోర్టు అక్షతలు ఇస్తే ఆ ఫలితాలు ఆగి కరోనా వాహకులుగా వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు మంత్రులు వెళ్తున్నారు సాక్షాత్తు పలాసల సీదల అప్పారాజు గారి మీద బహిరంగ సభ చెప్తే ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలి తెలుగుదేశం పార్టీ నాయకులు మామూలుగా వస్తేనే కరోనా కోవిడ్ ఇబ్బందుల వల్ల నిజాయితీ కేసులు పెట్టారు ఇవన్నీ కూడా మీరు ప్రతిపక్షాలు దొక్కేయడంలో ఉన్నటువంటి అణిచివేయడంలో ఉన్న శ్రద్ధ కరోనా కట్టడిలో చూపెట్టకపోవడమే ఈ రాష్ట్రంలో కరోనా విలయతాండవానికి కారణమని తెలియజేసుకుంటూ